సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. సత్యవతి గారికి మనకి తేడా ఏంటో చెప్పమంటారా? ఏంటో చెప్పండి. ఆవిడ బ్రతికి లేదు అంటారు మీరు, కానీ నేను మాట చెప్పనా, మనకంటే ముందు వరుసలు ఆవిడ ఉంటుంది ఆయన వచ్చిన తర్వాత. అంటే ఆ దేహాలు కూడా లైన్లో ఇస్తాడనమాట ఆయన. మన పట్టాలు మనకు పంచిచ్చినట్టు గవర్నమెంట్ వారు లైన్లో రనమ్మా, ఆ పేర్లు పిలుస్తాం వచ్చి తీసుకోండి అన్నట్టు. ఇవిడ అంటదప్పుడు మనం కానీ ముందుకెళ్ళిపోతే బాబు నువ్వు ఎప్పుడు చచ్చిపోయావు అంటది. అదేంటమ్మా, మొత్తానికి మీతో ఉన్నవాడినే కదా, కాకపోతే మీరే కాస్త ముందు అయితే ఎనకరా లైన్లో అమర్చే దేహం ఏమనుకుంటున్నావు. పెద్ద అత్తయ్య గారు బ్రతుకుండగా ఎంత ప్రేమగా చూశారు, ఇప్పుడు కాస్త అంత ముందు వెళ్ళనిస్తారా? నో, వెళ్ళనవద్దు చెబుతున్నాడు ఆయన. ఇదిగో మనం బ్రతుకున్నాం కానీ చచ్చిపోయిన గురించి ఆడడం కాదు, ఏడాలి, ఎందుకంటే మనకంటే ముందు పొందుకుంటారు కనుక. అంతేగాని జాలి చూపించిన అవసరం లేదు వాళ్ళ మీద. దేవుళ్ళో బ్రతికి చనిపోతే ఎలా ఉంటుందో తెలుసండి, అప్పుడప్పుడు నన్ను సమాధి కార్యక్రమానికి పిలుస్తుంటారండి. దేవుళ్ళో బాగా బ్రతుకుండు అనుకోండి, నేను ఏడుస్తాను, నాకంటే ముందు వెళ్ళిపోయావు కదయ్యా అని. అండి కుటుంబం అంతా తెలియకే ఏడుస్తుంటారు, మన ఏడుపు ఒకటి. మన సమాధి కార్యక్రమం ఎవడు చేస్తాడో తెలియదు, చచ్చేలోపు మనం దేవుళ్ళు ఉంటామో లేదో తెలియదు. మన కళ్ళ ముందే దేవుళ్ళో బాగా బ్రతికి మన చేత సమాధి చేయించుకుని వెళ్ళిపోతున్నారు. ఎంత ప్రయాసపడినా దేహం ఎవరికి వచ్చింది ముందు? ఆఫరో పట్టిపోయింది, మేమే బాప్తిస్మ ఇచ్చామండి. చక్కగా ఇదిగో సెమినార్లు అన్నప్పుడు వచ్చేసేదండి. దేవుని పని అన్నప్పటికండి ఎన్నో కార్యక్రమాలు సొంత డబ్బులతో చేశారు మనవరాలు, అన్నం ముట్టించడం అని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయటం. ఏమండి ఇప్పుడంటే కొడుకేదో లేదా కోడలు ఏదో కలిసి చేస్తున్నారు కానీ ఈ కార్యక్రమం, దేవుడు పని అంటే ముందుండి సహాయానికి ముందుండేది. ప్రేమైన వరలరా, ఆదివారం వచ్చిందంటే ఆడావిడ పడిపోయేది, ఫస్ట్ కూడా వచ్చేసేది ఆవిడే, వచ్చి కూర్చునేది, అందరికి కంగారు అయిపోయేది. కొడుకుగా నా హోటల్లో ఉండిపోయి అనుకోండి, ఒకసారి ఫోన్ చేయలేదు నన్ను, ఎందుకు వార్నింగ్, ఏరా ఆదివారం కదా వచ్చేదారు. తాపత్రయ పడిపోయేది ప్రేమైన వరలరా. ఆవిడ ఏం సాధించిందని నన్ను అడిగితే, నాకంటే ముందు అమర్చ దేహం లైన్ చూసారా, అదే అంటున్నాడు ఆయన. నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరం, చేరిపోగలం. నేను వయసులో ఉన్నాను, ఆవిడ ముసాయి పొందని చనిపోయింది, నేను ఇప్పుడు చనిపోతే చేరగలనా చేరలేనా? మా ఇద్దరికి పరుగు బంధం పెడితే ఎవరు గెలుస్తారు? ఒకవేళ నేనే, కానీ ఆ దేహం ముందు ఎవరికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అంత సూపర్ ఫాస్ట్ అనమాటది, పోగొట్టుకుంటారు ఎవరైనా, అందరికీ ఉంది, కానీ పోగొట్టుకుంటున్నాం ప్రియమైన వాళ్ళ. అమర్చ దేహం చచ్చేదాకా క్రీస్తుకు లోబడి అని చెప్పినట్టుగా బ్రతికితే, మనల్ని మనం కట్టడి చేసుకుంటే మనం పొందుకునేది అదే చెబుతున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఇందాక బూర మోగుతుంది అన్నారు కదా, బూర ఎందుకు మోగుతుంది? ఊరికినే మోగదు, ఆయన వస్తున్నాడు కనుక మోగుతుంది. అది మోగ్గానే మనకు అర్థం అవ్వాలని బయలుదేరాడని మనకు దేహాన్ని ఇస్తాడు. అక్కడికి వెళ్ళిపోతాం మనం. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇంకో అండర్లైన్ ఉంది పెట్టుకుంటారా, క్రీస్తు నందుండి అని పెట్టుకోండి. ఇక్కడ కూడా రెండు మాటలు ఉన్నాయి, మనం నమ్మిన ఎడల, నమ్మారా లేదా, తర్వాత క్రీస్తు నందుండ ఎడల. అలా లేకపోతే లేదన్నమాట. ఇది క్రీస్తు నందుండి మృతురావడం అంటే అర్థమేంటి చెప్పండి? బాప్తిస్మం తీసేసుకున్న తర్వాత మన పేరు మారిపోద్ది. అప్పుడు కనుక చచ్చిపోయామనుకోండి, శిలాపలకం మీద మన పేరు ఎలా ఉంటుంది? దైవభక్తి పరుడు. అదా క్రీస్తునందుని మృతులందరం అంటే? కాదు, చావు కూడా క్రీస్తు పనిలో మన చెంతకు రావాలి, క్రీస్తు కోసం ప్రయాసపడాలి. ఈ నిజాన్ని చెప్పడానికి మనం కదలాలి ప్రియమైన వాళ్ళరా. అప్పుడు క్రీస్తునందుని మృతునందడం, అప్పుడు మనం ధన్యులవుతాం, మనం మొదట లేస్తాం. ఆ మీదట సజీవులమై నిలుచుయుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత, ఏ మాటల చేత? ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనండి. ఇది ఆదరణ, నిజంగా ఇది ఆదరణ సభే. ఎవరిని ఆదరించడానికి? కుటుంబాన్ని అనుకున్నాం, కాదు, దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ సభ ద్వారా. ఈ మాటల చేత, ఏ మాటలు? మనము మరణిస్తాం, మరణిస్తే ఎలా మరణించాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఇవన్నీ అర్థం చేసుకుంటే మనం ఆ దేహంతో పరలోకానికి వెళ్ళిపోతాం. మనకు అర్థం కాకపోతే, పేరు మార్చుకున్నంత మాత్రం తీరు మారకపోతే మనకు దక్కదు. మనకు అవగాహన ఉండాలి, మనం ఏం పొందుకుంటున్నాం మనకు తెలియాలి ప్రియమైన వాళ్ళరా.
ఈ 66 పుస్తకాల్లో మనం ఎలా పొందుకుంటామో అన్ని విషయాలు రాయించి పెట్టాడు. ఏమండి ఏమంటున్నాడు చూడండి, నమ్మిన ఎడల క్రీస్తునందు ఉన్న ఎడల. ఏంటి నమ్మడం ఏంటి ఉండడం ఏంటి? నమ్మడం అంటే అర్థం ఏంటండి? నమ్మడం అంటే అర్థం ఏంటి? ఎవరన్నా ఎవరికైనా బాకీ ఉండాల్సి వచ్చి కాలర్ పట్టేసుకున్నారనుకోండి, మనం అడ్డు వెళ్ళిపోయి అంటాం, నన్ను నమ్ము అతను వదిలే అంటాం, అప్పుడు మనల్ని పట్టుకుంటాడు. మరి క్రీస్తుని నమ్మడం అంటే ఏంటి? నీకు అంత నమ్మకం ఉందా ఇస్తాడని బాకీ? ఇస్తాడు. మీరు క్రీస్తుని నమ్మారు. క్రీస్తుని నమ్మడం అంటే అర్థం ఏంటంటే ఆయన వెళ్ళిపోయాడండి, ఇప్పుడు ఆయన బాకీ కట్టాల్సింది మీరే. మీరే క్రీస్తు ఎలా బ్రతకాడు అలా బ్రతకాల్సింది మీరే. అది నమ్మటం అంటే అర్థమైందా మీకు? ఒక భార్య అంటది భర్తను నమ్మానని కాపురం చేసి చూపిస్తుంది, అతనితో కలిసి బ్రతుకు చూపిస్తుంది, అది నమ్మటం. మీరు క్రీస్తుని నమ్మానంటారు, ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం అంతేనా అయిపోయిందా? నా ఆయనలా బ్రతకడమే క్రీస్తుని నమ్మటం. ఎంత తెలిసింది ఆయన ఎలా బ్రతికాడో? ఎవరైనా చెప్పారా? విన్నామా మనం ఆయన ఎలా బ్రతికాడో తెలిసిందా? మరి ఆ బ్రతుకు మనలో ఎందుకు కనబడలేదు? ప్రేమ అది కనబడకపోతే నమ్మినట్టు కాదు, అది కనబడకపోతే మనం క్రీస్తునందు ఉన్నట్టు కాదు. మనకి రాదు అమర్చ దేహం, చూసారా? అదే అంటాడు యెషయా గారు ఒక మాట అంటాడు, చూద్దామండి త్వర త్వరగా. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64. ఈరోజు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు చాలా నీతి కార్యాలు ధర్మ కార్యాలు చేస్తుంటారు, కానీ నిజమైన కార్యం ఏదో చెప్తున్నాడు ఆయన. 64:4 నుంచి, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు. మరి దేవుడేడి? ఏ దేవుడు ఉన్నాడు? ఏ దేవుని ఎవడు ఏ కార్యమున చూడలేదు? నీ కొరకు కనిపెట్టుకుంటే మా పట్ల నీ కార్యాన్ని చేసే నీలాంటి వాడు మరొకడు లేనేలేడు అంటున్నాడు యెషయా గారు. అంటే నిజానికి మనిషి వచ్చేది ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి, సంపాదించుకోవడానికి, దేవుని చెంతకు వెళ్ళిపోవడానికి వస్తున్నాడు అన్నమాట. చూసారా మాటలు? అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. విన్నారా ఎప్పుడైనా ఈ అమర్త్య దేహాన్ని ఇచ్చే భగవంతుని గురించి విన్నారా మీరు? చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళరా, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకునుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నువ్వు దర్శించుచున్నావు. ఎవరికి ఇస్తున్నాడు? ఎవరి దగ్గరికి వస్తున్నాడు? చెబుతున్నాడు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకునుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నువ్వు దర్శించుచున్నావు. చిత్తగించము, నువ్వు కోపపడితివి. ఎందుకంటే మేము పాపులం అయ్యాం కదా, మరి మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగునా దేవా? కలుగుతుందా మాకు? మనం చెయ్యాలి ఆర్తనాదం. మాకు వస్తుందా ఆ దేహం? చచ్చిపోయిన వాళ్ళని కళ్ళ ముందు పెట్టుకుని మా మేము మీ సాధించగలమని అడుగుతున్నాం. ఎందుకంటే మనం పాపంలో పడిన వారం. కలుగునా? కలుగునా అంటే అంటున్నాడు చూడండి. ఇంకా ఏమంటున్నారు చూద్దాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మేమేమనుకుంటున్నామంటే నిన్ను ఈ విధంగా తెలుసుకోవటం మానేసి ఏదో నమ్మేసుకున్నాం, ఏవేవో క్రియలు చేసేసాం, ఈ భాగం ఇచ్చేసాం, ఆ భాగం ఇచ్చేసాం, మా భాగం పరలోకి వెళ్ళిపోద్దు అనుకుంటున్నాం మనం కదా దేవునికి. మన కానుకలు మనం ఇచ్చేవన్నీ కూడా ఈ లోకం మట్టికి ప్రియమైన వాళ్ళరా, పరలోకానికి చేర్చేవి కావు, అవి చేర్చేవి కావు. అదే చెప్తున్నాడు చూడండి, మా నీతి క్రియలన్నీ మేము ఇన్ని చేసేసాం కదా పరలోకానికి వెళ్ళిపోదాం అనుకున్నావు. నువ్వు అంటున్నావు ఏంటా మురికి గుడ్డ? దేవుడు అంటున్నాడు నీతి క్రియలని అంటే ఈ లోకంలో మనిషికి మనిషి సహాయం చేసేదాన్ని, దేవుళ్ళో ఉండి మనం ఏదో చేసామనుకుంటున్నామే ఇంతకాలం. మురికి గుడ్డ అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా, మేమందరము ఆకువలే వాడిపోతుమి. ఆదాంకి టచ్ అవుతుందండి, ఆకులు కట్టుకుని వచ్చాడు పాపం ఆదాం. ఆయన ఏమో బట్టలు ఇచ్చాడు, ఈ బట్టలే గొప్ప అనుకుంటున్నాడు, కానీ అవి కూడా కాదంటున్నాడు దేవుడు. చూడండి, మేమందరం ఆకువలే వాడిపోతుంది, గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయెను. నీ నామమును బట్టి మొర్ర పెట్టివాడు ఒకడునూ లేకపోయాను. నిన్ను ఆధారము చేసుకున్నట్టుగా తను తను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒకడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకున్నావు. ఎందుకో తెలుసా? మా దోషముల చేత నీవు మమ్మను కరిగించేస్తున్నావు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. కోపపడకు తండ్రి, ఆదరించు. ఎలా నీవిచ్చే వస్త్రాన్ని సాధించాలో మాకు చెప్పు. మా క్రియలేవి మాకు వస్త్రాన్ని తెచ్చిపెట్టమంటున్నాడు భక్తుడు. ఇలా ఇచ్చేవాడు పాపంలో ఉన్న మమ్మల్ని కూడా పరలోకానికి ఆహ్వానించేవాడు ఉన్నాడన్న విషయం ఇంతవరకు మాకు తెలియలేదు.
మరి ఏం చేయమంటారు, ఏం చేయమంటారు? క్రీస్తునందు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళ అర్థం. ఇదే విషయం మళ్ళీ తీతు గారు రాస్తుంటాడు, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక నీతి కార్యాలయాలు చెబుతూ ఉంటారండి, ధర్మకార్యాలని పట్టిన అన్నం పెట్టండి, అప్పులు తీర్చండి, ఏవో చేయండి, మంచివే అవేం కాదంటలేదు. సాటి సహోదరుడికి సహాయం చేసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం మీరు ఏకంగా దేహాన్ని ఏది అమర్చ్య దేహాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది రాదు, అది రాదు చెబుతున్నాడు. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తిస్మం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను అన్నాడు. చూసాం మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పరిశుద్ధాత్మ ఇచ్చానంటున్నాడు కాపుగా, అదే చెప్తున్నాడు. మరలా రక్షించాడు మనల్ని, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు ఒకటికై ఆ పరిశుద్ధాత్మను రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా క్రీస్తు ద్వారా కుమ్మరిస్తుంది. ఎందుకో తెలుసా? నిత్య జీవం చేరడానికి. ఆ వస్త్రాన్ని మనం సాధించడానికి ప్రేమైన వరలరా. ఈ మాట నమ్మదగినది గనుక, దేవుడే నమ్మదగినవాడు. మరలా ఆయన చెప్పే మాట చూడండి, ఈ మాట నమ్మదగినది గనుక ఏం చేయమంటున్నాడు? మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలి? ఇప్పుడు క్రియలు, సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు, మనుషులకు ప్రయోజనకరమైన ఉన్నవి. ఇక్కడ మనిషికి ఏది మంచిదో కూడా చెప్పేశాడండి మహానుభావుడు, ఏది మంచిదో కూడా చెప్పేశాడు. సత్క్రియ చేయండి. సత్ అంటే సత్యము, సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే క్రీస్తు. యోహాను 1:1 క్రీస్తు క్రియలు చేయండి. ఏంటి క్రీస్తు క్రియ? క్రీస్తు క్రియలు ఏమీ కాదండి, పాపుల కోసం ప్రాణం పెట్టాడు క్రీస్తు. మరి మనం ఏం చేయాలి? నమ్ముకుని ఊరకన కూర్చోకూడదు, క్రీస్తు స్థానాన్ని భర్తీ చేయాలి. క్రీస్తులో అనేక మంది పాప ప్రక్షాళన నిమిత్తం, ఆ వస్త్రాన్ని సాధించుకోవడం నిమిత్తం వాళ్ళకి విషయాలన్నీ ప్రకటించాలి. ప్రియమైన వాళ్ళు, దేవుని ఆశ చూడండి. ఆదాము నుంచి ఆశ పెట్టుకున్నాడు దేవుడు. ఈ వస్త్రాన్ని సాధించేవాడు ఎవడైనా ఉన్నాడా? తిరిగి నా చెంతకి ఎవడైనా రాగలడా? ఎన్ని మాటలు ప్రియమైన వాళ్ళ, మన కన్న దేవుడు ఆయన చెబుతున్నాడు. ఏమండి ఇప్పుడు మనం విన్నాం ఈ పాఠం, ముగించేసిన అయిపోతుంది. ఈ క్రియలు చేయాలన్న విషయం తెలిసిన వారి క్రియల్లో ఉంటారు, తెలియకపోతే కూడా క్రియల్లో ఉంటారు. అవే క్రియలో చెబుతున్నాడు ఆమోసు గారు. చూడండి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం ప్రియమైన వారలారా, అష్డోదు నగరంలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరంలో ప్రకటన చేయుడి ఎట్లనగా, మీరు సోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరి చూడండి. ఏం జరుగుతుంది ఊళ్ళల్లో, ఏం జరుగుతుంది పట్టణాలలో? ఏదో జరుగుతుందట అక్కడ. ఏం జరుగుతుందో చెబుతున్నాడు. అందులో జనులు పడుచున్న బాధ కనుగొనండి, వారు నీతి క్రియలు చేయ తెలియక, తెలియకపోతే ఏం చేస్తాడు మనిషి? తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు. సంపాదిస్తున్నారమ్మా బాగాను, సుఖంగానే ఉన్నారా? వెరీ గుడ్. మీకు మాట చెప్పమంటారా? మీకు తెలియలేదట నీతి క్రియలు, క్రీస్తుని ఎందుకు నమ్మాలో తెలియలేదట. ఆ కార్యం ఏంటో తెలియదు. కార్యం తెలియని వాడు ఈ లోకపు కార్యాల్లో నిమగ్నం అయిపోతాడని దేవుడు చెబుతున్నాడు. మరి ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి? ఈ భూమి మీద క్రియలు చేయాలి. క్రియలు చేస్తే వస్త్రం ఏంటండి? అసలు చివరిగా మీకు ఒక ప్రశ్న, అసలు మనం పని చేస్తే మనకు బట్టలు అవుతుంది? మన పని మనకు బట్టలు అవుతాయి. ఎందుకో తెలుసా? పనులు అంటే క్రియలు, మనం చేసే పనులు ఉన్నాయి చూసారా? పనులు పావు ప్రియమైన వరలారా, మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన వెంటే వస్తాయి, అది మంచైనా చెడైనా. ఒకవేళ మీరు భూమి మీద యేసుక్రీస్తు వారి గురించిన క్రియలు తెలియక బ్రతికేశారనుకోండి, మీ వెంట వస్తాయి మీ క్రియలు. అవే మురికి క్రియలు, అవి మిమ్మల్ని నరకానికి చేరుస్తాయి. ఆయన తెలుసుకుని జీవించారా? పరిశుద్ధమైన క్రియలు చేశారా? ఇవి మీ వెంట వస్తాయి. ఇవి పరలోకానికి మిమ్మల్ని చేర్చడానికి మీకు అమర్త్య దేహాన్ని ప్రసాదిస్తాయి. తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24 తిమోతి రాసిన 5వ అధ్యాయము
కొందరి పాపములు చూడండి, పాపం అంటే మనం చేసిందేనా? కొందరి పాపములు తేటగా బయలుపడి యేసుక్రీస్తు వారు వచ్చి తీర్పు తీర్చడానికి ముందే సాక్ష్యం ఇస్తుంటాయట. ఇగో మీ ఇతడు చేసిన పనులన్నీ మన ముందెళ్ళిపోతుంటాయట చెబుతున్నాడండి. చూడండి ఆ మాట, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు మనకు ముందుగా నడుచుచున్నాయి, కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నాయి. అంటే మన వెనక మన ముందు మనతో పాటు వచ్చేది ఏముందో చెప్పండి. ఏమీ తీసుకుపోలేడంటూ ఉన్న బట్టలు వంటుకున్న మొలతాడు కొడిపేస్తారు ప్రియమైన వాళ్ళరా. ఏమండి అలా చేసేవారికి తెలియని మాట ఒకటి ఉంది, మనం తీసుకుపోతున్నాం. ఏం తీసుకుపోతున్నాం? క్రియలు. మనం ఏ పనులైతే చేసామో దాని సారం మన ముందు మన వెనక వస్తుంది. తెలుసా మీకు ఇది? మరి ఏ క్రియలుంటే అవి మనకు వస్త్రం అవుతాయి. చూద్దాం చివరికి ఒక మాట, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఏమండి ఇక్కడ సంఘం, వధువు అంటే మనమేనా? మనమే. ఆయన వరుడు రాబోతున్నాడు చూడండి చెబుతున్నాడు. ఇప్పుడు అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఏమండి గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు, ఆయనే వరుడు. భార్య సంఘము అంటే మనం పరిశుద్ధులం, మనల్ని మనం సిద్ధపరచుకున్నాం అంటున్నాడు ఆయన. ఎలా సిద్ధపరచుకున్నారు మిమ్మల్ని మీరు? పెళ్ళిలో చూసారా పెళ్ళి కూతురు ఎలా ఉంటుందో, చక్కగా అలంకరింపబడి ఉంటుంది. మనం అలంకరించుకున్నామా? దేనితో? దేనితో? క్రియలు. అదే చెప్తున్నాడు. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. పరలోకంలో ఆనందం. ఇక్కడ మనం మన క్రియలను బట్టి మనం వస్త్రం సాధిస్తుంటే, ఎందుకంటే వెళ్ళేది అక్కడికే కనుక. మరియు ఆమె ధరించుకున్నటకు, బాగా వినండి, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను, నిర్మలములైన సన్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడును. సన్నపునార బట్టలు తెచ్చారట. అప్పుడప్పుడు చూడండి పెళ్లిలో పెళ్లి కొడుకు తరపు వస్త్రాలు ఉంటే పెళ్లి కూతురికి సమర్పించండి అంటారు, మంచిదే. అప్పుడు ఈ చీర కడితే కానీ పెళ్లి చేసుకోవడం ఏంటో. మరి పరలోకం నుంచి వస్త్రం మనకి ఎందుకు? ఆ వచ్చేయని తీసుకుపోవడానికి. ఏంటి వస్త్రం? సాధించారా? లేకపోతే వెళ్ళం. ప్రపంచ క్రైస్తవ్యానంతటిని సంఘంగా పోలుస్తూ రాబోతున్న యేసునాథుని వరుడుగా చూపిస్తూ వస్త్రాన్ని ధరించారా మీరంతా అడుగుతున్నాడు. ధరించాము మనం. చూడండి ఆ వస్త్రం ఎలా ఉంది. ప్రకాశములను, నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. క్రియలేనా? అంటే మనం పరలోకానికి వెళ్ళిపోవాలంటే ఇప్పటి నుంచి మనం క్రీస్తులో బ్రతికితే చాలన్నమాట. కానీ సత్యాన్ని విస్మరిస్తున్నాం ప్రియమైన వారు. అమర్త్య దేహం మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? మన బ్రతుకు బాగున్నప్పుడు. ఆదాము ఇప్పుడు ఏం చేయలేదు తెలుసా? మరలా ఆ ఇవ్వబడిన చర్మపు వస్త్రాన్ని ధరించుకుని పరిశుద్ధంగా దేవునితో బ్రతకడానికి ఇష్టపడి బ్రతకాలి. ఆదాము సాధించాడు తెలుసా మీకు? మనమే సాధించలేకపోతున్నాం. మనం మాట్లాడితే పాపం గురించి మాట్లాడుకోవాలంటే ఆదాము గురించి మాట్లాడతాం. అతని ద్వారానే వచ్చిందని, అతని ద్వారా వచ్చింది, అతను సేవ్ అయిపోయాడు. మరి మనకు కూడా పాపం అంటుంది, మనం కూడా సేఫ్ అవ్వగలం ప్రియమైన వాళ్ళరా. వస్త్రాన్ని ధరించగలం, ఆ క్రియలు మనం చేయగలం. అదే చెబుతున్నాడు ఆయన. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయమో. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఏం మాటలండి ఇవి? పరిశుద్ధ గ్రంథం, యథార్థమైన దేవుని గ్రంథం, యథార్థమైన దేవుడు మాట్లాడుతున్న యథార్థమైన మాట మీకు పరిశుద్ధుల నీతి క్రియలే వస్త్రం. ఆ క్రియలే మీకు తెచ్చేది అమర్త్య దేహం. అమర్త్య దేహంతోనే క్రీస్తు చెంత ఎల్లప్పుడూ ఉండిపోయే అమరత్వం సాధ్యం. ఒక్కసారి మూలవచనానికి వెళ్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మరోసారి చూద్దాం ప్రియమైన వాళ్ళు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము. దేనివల్ల వస్తుంది? ఈ లోక సంబంధమైన క్రియలు చేయడం వల్ల వచ్చేసింది.
అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆయన కృప, దేవుడు మనకు అనుగ్రహించిన కృప. ఏంటి దేవుడు మనకు అనుగ్రహించిన కృప అనుకుంటున్నారా? క్రీస్తే. మనం ఏ క్రియలు చేస్తే పరలోకానికి చేరగలమో, అమర్త్య దేహాన్ని పొందుకోగలమో మనకు చెప్పింది ఎవరు? క్రీస్తు. అందుకే క్రీస్తు నిత్య జీవం మనందరికీ. ఎప్పటికైనా సత్యాన్ని గ్రహిస్తే ప్రేమైన వాళ్ళరా, కప్పుకుంటున్న ఈ రంగుల బట్టలతోనే ఈ సమాజంలో మనం సాధించాల్సిన వస్త్రమే అమర్త్య దేహం. దానికోసం పాటుపడండి. క్రీస్తు వచ్చే తరుణం ఆసన్నమైంది. పెండ్లి కుమార్తె అయితే మీరంతా మరి మీ ఆ వస్త్రంతో మీరు అలంకరింపబడిన వారేనా? అయితే వస్తున్నవాడు మన కోసమే వస్తున్నాడు. ఇప్పుడు ఉన్నామా, వస్త్రం కప్పి తీసుకెళ్ళిపోతాడు. చచ్చిపోయామా, లేపి వస్త్రం కప్పి తీసుకెళ్ళిపోతాడు. మనిషికి మరణంతో అంతం కాదు ఈ జీవితం. పరలోకం ఉంది, ఎల్లప్పుడూ జీవించే ఒక జీవితం ఉంది. ఆలోచించండి, మీరంతా విధంగా ఆ వస్త్రాన్ని ధరించుకునేవారిగా ఇక్కడ నుంచి క్రీస్తులో ప్రయాసపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, అవును తండ్రి, అమర్త్య దేహంతోనే అమరత్వం సాధ్యం తండ్రి. అమర్త్య దేహం నాయన మా పరిశుద్ధమైన క్రియల వలన కలుగుతుంది. పరిశుద్ధతే ఫలం ఈ బ్రతుకులో, అది సాధించాలి తండ్రి. పాపానికి బానిసలం కాకూడదు తండ్రి. మీ కుమారుడైన క్రీస్తును ధరించుకున్న వారిగా పరిశుద్ధ క్రియలు చేసి అమర్త్య దేహాన్ని ధరించి అమరలోకమైన మీ లోకానికి నా తండ్రి చేరిపోయి అమరులుగా జీవించాలి తండ్రి. అటు జీవితాన్ని పొందుకుని పర్యంతం జ్ఞాన వివేకములను మాకు అనుగ్రహించి ఉన్నతమైన మార్గంలో మా చేయిపట్టి నడిపించమని ప్రాధేయపడుతూ కూడి వచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన కుటుంబాన్ని దీవించమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలు.